ओं नमो वेंकटेशाय योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। श्रीवारी कृपाकटाक्ष वीक्षणमुलतोटि मास वैशिष्ट्यंलो भागंगा मनं श्री विष्णुपुराण प्रवचनमुनु कार्तिक महात्म्यान्नि कूडा तेलुसुकुंटू उन्नामु। मरि अंदुलो भागंगा విష్ణుపురాణంలో లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలను శ్రీకృష్ణుడు ఆనంద ప్రజల్లో బృందావనంలో చేసినటువంటి లీలలను ఘనకార్యములను తెలుసుకుని మరి ఆ పరమాత్మ కంసుణ్ణి వధించడం కోసము అన్నట్లు మధురా నగరానికి బయలుదేరినటువంటి ఆ సన్నివేశాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం। అందులో భాగంగా అక్రూరుల వారు నందప్రజానికి వచ్చి ఆ బృందావనానికి వచ్చి పరమాత్మను బలరామకృష్ణుని ఇరువురిని కూడా రథమెక్కించుకుని ఆ విధంగా మధురా నగరానికి తీసుకువెళ్తూ ఉంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఎంతో బాధపడ్డారు। ఎంతగా బాధపడ్డారు అంటే అక్రూరునిగా పరమ భాగవతోత్తమునిగా దానపతిగా అందరిచేత కీర్తించబడేటటువంటి అక్రూర మహాశయుణ్ణి ఇతను అక్రూరుడు కాదు క్రూరుడు అని చెప్పి మరి తిట్టారు। ఎందుకంటే పరమాత్మతో కలిగినటువంటి సాంగత్యం వల్ల స్నేహం వల్ల సాన్నిధ్యం వల్ల మనం ఇంతవరకు పరమాత్మ యొక్క అనుభూతిని రుచి చూసి ఉన్నాము ఆనందించాము। మరి అటువంటి పరమాత్మను శ్రీకృష్ణుని మనకు దూరం చేస్తున్నాడు అని అంటే ఎదుటి వారికి ఇబ్బంది కలిగేటటువంటి విషయాన్ని ఆ విషయం తెలిసి కూడా చేస్తున్నాడు అంటే ఆ తీసుకువెళ్ళేవాడు అక్రూరుడు కాదు క్రూరుడు అని ఈ విధంగా వారందరూ కూడా నిందించి సరే అదిగోండి శ్రీకృష్ణుని యొక్క రథం నందప్రజాన్ని దాటింది అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క చూపులు తగులుతూ ఆ పరమాత్మ యొక్క ఆ రథం బలరామకృష్ణులు అదే విధంగా అక్రూరుడితో కూడినటువంటి ఆ రథము నందప్రజాన్ని దాటి యమునా తీరానికి వచ్చింది। ఆ యమునా తీరానికి వచ్చే సమయానికి మధ్యాహ్నం అయ్యింది। మరి మాధ్యాహ్నిక సంధ్యావందనాదులు ఆచరించాలి కావున అక్రూర మహాశయులు ఈ విధంగా అన్నారు గచ్ఛంతో జవనాశ్వేన రథేన యమునా తటం ప్రాప్త మధ్యాహ్న సమయే రామాక్రూర జనార్దనః। మధ్యాహ్నానికి యమునా నది తీరానికి వారు చేరుకున్నారు। అయితే మనం మధ్యాహ్నం అయ్యింది ఏం చేయాలి అనగానే వెంటనే అనేది భోజనం చేయాలి అని చెప్పి వెంటనే మనకు గుర్తొస్తుంది। కానీ అక్రూర మహాదేవులు నిత్యకర్మానుష్ఠానాన్ని ఆచరించేటటువంటి శాస్త్ర పారంగతుడు శ్రోత్రియుడు కావున ఆయన ఏం చేశాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి సంధ్యావందనాన్ని మాధ్యాహ్నికమైనటువంటి భగవదారాధనను సంధ్యావందనాన్ని ఆచరించాలి కావున నేను మీరు కాస్త ఈ రథంలోనే ఉండండి నేను వెళ్ళి వెంటనే ఆ యమునా నదిలో స్నానం చేసి నా సంధ్యావందనాది ఆన్నికాది కార్యక్రమములను నిర్వర్తించుకొని వస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిత్యకర్మానుష్ఠానాన్ని విడవకూడదు అనే విషయం మనకు అక్రూరుని యొక్క ఈ చర్య ద్వారా తెలుస్తుందన్నమాట। రథంలో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా సంధ్యా సమయం అయ్యేటప్పటికీ మాధ్యాహ్నిక సమయం అయ్యేటప్పటికీ వెంటనే మాధ్యాహ్నికాన్ని ఆచరించాలి కావున మీరు రథంలోనే ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి చిటుక్కున వచ్చేస్తా అని అన్నట్లుగా అక్రూరుడు రథం దిగి యమునా నదిలోకి వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేశాడు। అదాహ కృష్ణమక్రూరో భవద్భ్యాం తావదాస్యతాం యావత్ కరోమి కాళింద్యాం ఆన్నికం అంటూ నేను ఈ కాళిందీ నదిలో చూడండి ఇక్కడ యమునా తటం దగ్గర ఆగారు కాళింది నదిలో నేను స్నానం చేస్తాను అని చెప్పి అంటున్నారు ఇక్కడ అంటే యమునా నది కాళిందీ నది కూడా రెండూ ఒకటే అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుందన్నమాట। ఆ విధంగా చెప్పి తథేత్యుక్తే తతస్నాత స్వాచాంతస్స మహావతి దధ్యౌ బ్రహ్మ పరం విప్ర ప్రవిశ్య యమునాచలే యమునా తటే యమునా జలే
యమునా జలంలో యమునా నది జలంలో ఆయన ప్రవేశించి చక్కగా లోతు నీటి వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మునిగాడట. మరి స్నానములు అనేక రకములు, అయితే ఉత్తమమైనటువంటి స్నానము, అసలు స్నానము అనే దానికి అర్థం చెప్పే స్నానం ఏది అంటే దానినే అవగాహన స్నానము అని అంటారు. అవగాహనము అంటే మునగటం. మునగటం అంటే మొత్తం శిరస్సు కూడా పూర్తిగా మునిగేంత లోతులోకి వెళ్ళమని ఎప్పుడూ చెప్పరు. ఎంతవరకు? నడుంలోతు నీళ్ళు వరకు, నడుంలోతు వరకు నదిలోకి వెళ్ళి అక్కడ తూర్పుకు తిరిగి మనం నదిలోకి మునకలు మునిగి మళ్ళీ లేవటం ఏదైతే ఉందో దానిని అవగాహన స్నానము అంటారు. అంటే నదిలో అదే ప్రథమమైన అంటే ముఖ్యమైనటువంటి స్నానాన్ని ఇదే అని చెప్పి చెబుతారు. దీన్ని అవగాహన స్నానమని. అయితే వారి వారి శక్తిని అనుసరించి చాలా రకాల స్నానాలు ఉన్నాయి. అవగాహన స్నానము, గోరజ స్నానము, మహాత్మనాం కరస్పర్శ స్నానము అని ఈ విధంగా భస్మ స్నానము, పుండ్ర స్నానము, అలా ఇలా అనేక రకాల స్నానాలు ఉన్నాయి. అయితే అసలు స్నానం ఏది అని అంటే అవగాహన స్నానం అని చెబుతారు. అంటే నదిలోకి వెళ్ళి నడుంలోతు నీళ్లలో మనం స్నానం చేయటం ఏదైతే ఉందో పూర్తిగా మునగటం, మునిగి లేవటం, దానిని అవగాహన స్నానం అంటారు. మరి ఆ విధంగా అక్రూరుల వారు యమునా నదిలోకి వెళ్ళి అవగాహన స్నానం చేస్తూ ఆయన ఆచమనం చేసి చక్కగా స్నానం చేసి స్నానమైన తర్వాత మరల ఆచమనం చేసి పరమాత్మను మనస్సులో తలుచుకుంటూ ఉన్నాడు, పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే సంధ్యావందనాది క్రియలు ఆన్నికములు అంటే కేవలము మంత్రపూర్వకమే కాదు, స్వామిని స్తోత్రపూర్వకంగా ఎవరికి తగిన విధంగా వారు సంధ్యా సమయంలో కనుక స్వామివారిని కనుక అర్చించినట్లయితే, భగవద్ ఆరాధన కనుక చేసినట్లయితే అది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది, అది నిత్య కర్మానుష్ఠానం అవుతుంది అని పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా ఇక్కడ అక్రూరుల వారు ఆన్నికాన్ని పూర్తి చేసుకుని స్నానం చేసి ఆచమనం చేసి కళ్ళు మూసుకుని పరమాత్మను ధ్యానిస్తూ మరలా ఒక్కసారి మునిగారట జలంలోకి, నీటిలోకి మునిగారు. మునిగేటప్పటికీ ఫణా సహస్రమాలాఢ్యం బలభద్రం దదర్శ సహ కుందమాలాంగ మున్నిద్ర పద్మపత్రాయతే క్షణం. ఆ విధంగా పరమాత్మను తలుచుకుని నదిలోకి చూచేటప్పటికీ, అంటే ఆయన చేయవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని చేస్తూ ఆచమనం చేసుకుని పరమాత్మను మనస్సులో దలుచుకుని ఆ నదిలోకి చూసేటప్పటికీ నదిలో ఒక వింత అయినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడనటువంటి సన్నివేశం నదిలో గోచరించిందిట. ఏంటా సన్నివేశం అంటే పణా సహస్రమాలాఢ్యం, శిరస్సు మీద 1000 పడగలు కలిగినటువంటి వాడు బలభద్రంత దర్శస, బలభద్రుణ్ణి బలరాముణ్ణి చూచాట. ఆ యమునా నదిలో అక్రూరుల వారికి ఎవరు కనిపించారు ముందు అంటే, యమునా నదిలో శిరస్సు మీద 1000 పడగలు కలిగినటువంటి వాడైన బలరాముడు కనిపించాడు. ఎలా ఉన్నాడు ఆయన? కుందమాలాంగమున్నిద్ర పద్మపత్రాయతే క్షణం. ఆయన యొక్క శరీరము మల్లె పువ్వులాగా తెల్లగా మెరుస్తూ ఉన్నదిట, కర్పూరపు ఛాయతోటి ఆయన మెరిసిపోతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క నేత్రములు పద్మముల వలె విశాలంగాను చాలా అందంగా గోచరిస్తూ ఉంటే, అలాగా 1000 పడగలతో ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి వీక్షించారు. ఇంకా ఎలా ఉన్నారు? వృతం వాసుకిరంభాధ్యై, ఆ బలరాముడు కొలువు తీరి ఉంటే బలరాముడు చుట్టూ కూడా వాసుకి, రంభుడు మొదలైనటువంటి మహాసర్పాలన్నీ కూడా బలరాముణ్ణి సేవిస్తున్నట్టుగా ఇక్కడ గోచరిస్తూ ఉంటే, మహద్భిహి సవనాశిభిహి, అంతేకాదు సవనము అంటే యజ్ఞము, యజ్ఞంలో హవిస్సులను గ్రహించేటటువంటి కొంతమంది దేవతలు కూడా ఆ చుట్టూ పరివేష్టితులై ఉన్నారన్నమాట, ఆ చుట్టూ ఉన్నారు. అంతేకాదు సంస్తూయమానం గంధర్వై, ఆ పక్కన చుట్టూ కూడా గంధర్వులు బలరాముని యొక్క ఆ గుణ వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు. వనమాలా విభూషితం, వనమాల అంటే మనం చెప్పుకున్నాం భుజముల దగ్గర నుంచి మోకాళ్ళ క్రింద వరకు ధరింపజేసే మాల ఏదైతే ఉందో ఆ మాలను వనమాల అంటారు. అటువంటి వనమాల ధరించి ధనాన మసితే వస్త్రే చారు పద్మావతం సకం చారు కుండలినంభాంతం అంతర్జలతరే స్థితం. మరి ఆ యమునా నది జలము లోపల అదేదో కొత్త ప్రపంచంలాగా కనిపించింది అక్రూరుల వారికి. పట్టు పీతాంబరాలు ఎలాంటివంటే నల్లని వస్త్రములు ధరించి ఉన్నట్ల ఈయన
తెల్లని శరీర ఛాయతోటి అటువంటి పట్టు పీతాంబరములను ధరించి ఉన్నటువంటి వాడు మెరిసి సూర్యచంద్రునిలాగా మెరుస్తున్నటువంటి రెండు కుండలములను చెవులకు ధరించినటువంటి వాడు 1000 పడగలతో ఉన్నటువంటి వాడైనటువంటి బలరాముణ్ణి ఆ యమునా నదిలో చూచేటప్పటికి ఆశ్చర్యపోయాడు. అయితే కేవలం బలరాముడు ఒక్కడే కనిపించలేదు. ఈ ఆశ్చర్యపోతూ ఉండగానే బలరాముని యొక్క ఒడిలో మరొకరు కనిపించారట. ఎవరు అంటే చెబుతున్నారు, తస్యోత్సంగే ఘనశ్యామం ఆతామ్రాయత లోచనం చతుర్బాహుం బుధారాంగం చక్రాద్యాయుధభూషణం. తస్య ఉత్సంగే, అలా 1000 పడగలు కలిగినటువంటి శిరస్సు మీద 1000 పడగలు కలిగినటువంటి ఆ బలరాముని యొక్క దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బలరాముని యొక్క ఒడిలో కూర్చుని చతుర్భుజములతోటి శంఖచక్రాది ఆయుధములతోటి పీతాంబరములతోటి కౌస్తుభమణి అదేవిధంగా శ్రీవత్సము అనే పుట్టుమత వీటినన్నిటినీ ధరించినటువంటి వాడు కిరీటాది కుండలముల చేత ప్రకాశిస్తున్నటువంటి అనంతరత్ర ప్రభాభాసితమైనటువంటి ఆభరణముల చేత అలంకరించబడి కోటి సూర్య ప్రభాభాసితమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్న వాడు అంతేకాదు పీతేమసానం వసనే చిత్రమాల్య విభూషణం, పట్టు పీతాంబరములు అదేవిధంగా చిత్రమైనటువంటి మాలలను ధరించి శక్రచాప తటిన్మాల విచిత్రమివతో యదం. ఎలా ఉన్నాడు ఆయన, మేఘంలాగా నీలమేఘశ్యాముడిలా గోచరిస్తున్నట్ట. పైగా ఈ నీలమేఘశ్యాముడిలో మరో విశేషం ఏమిటి అంటే మేఘము మీద ఏ విధంగా అయితే మెరుపు మెరుస్తూ ఉంటుందో ఆ మెరుపును మనం చూడలేము, ఆ మెరుపు మెరిసిందనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా పరమాత్మ నీలమేఘంలాగా ఉంటే ఆయన ధరించినటువంటి ఆభరణములు మెరుపులాగా మెరుస్తున్నాయి. అదేవిధంగా ఆయన యొక్క కిరీటములన్నీ కూడా దేదీప్యమానంగా మెరుస్తూ ఉంటే ఒక తేజోవంతమైనటువంటి శరీరంతో బలరాముని యొక్క ఒడిలో కూర్చుని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ గోచరించారట. శ్రీవత్స వక్ష సంచారు స్ఫురన్మకర కుండలం దదర్శ కృష్ణమక్లిష్టం పుండరీకావతంసకం. ఏ కార్యాన్నైనా సరే సంకల్పమాత్రంగా నెరవేర్చగలిగినటువంటి వాడు, అదేవిధంగా శ్రీవత్సము అనే పుట్టుమచ్చను కలిగిన వాడు. ఈ శ్రీవత్సం శ్రీవత్సము అనేదాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెబుతారు అంటే ఈ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ దేనికి గుర్తు అంటే ఏదైనా మనం ఒక ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని తెలుసుకోవాలనుకోండి, దాని దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక గుర్తుని మనం బండ గుర్తు అంటూ ఉంటాం, ఒక గుర్తుని మనం మొదట తెలుసుకుంటాం. ఆ విధంగా ఇదిగోండి ఈ శ్రీవత్సము అనే పుట్టుమచ్చ ఉన్నటువంటి ఈ హృదయ ప్రదేశం లోపలే లక్ష్మీదేవి కొలువు తీరి ఉన్నది అని చెప్పి చెప్పడానికి అన్నట్లుగా శ్రీవత్సం అనే పుట్టుమచ్చ స్వామివారి యొక్క హృదయ స్థానంలో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని అంటారు లక్ష్మీ చరణలాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే అని చెబుతారు. ఇక్కడే లక్ష్మీదేవి తన అడుగుజాడలతోటి తిరుగుతూ ఉంటుంది, ఇక్కడే లక్ష్మీదేవి కొలువు తీరి ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఆ స్వామివారి యొక్క హృదయంలో శ్రీవత్సము అనే పుట్టుమచ్చ ఉన్నదిట. మరి అటువంటి పుట్టుమచ్చతో కూడినటువంటి వాడు తేజోవంతమైనటువంటి శరీరంతో భాసిస్తున్నటువంటి ఆ పరమాత్మ యమునా నది జలములో బలరాముని యొక్క ఒడిలో కూర్చుని కనిపించాడు. బలరాముని యొక్క శిరస్సు మీద 1000 పడగలు, మరి పరమాత్మ ఆయన యొక్క ఒడిలో కూర్చుని శంఖచక్రాది ఆయుధములతోటి అలాగే ఆయన మేఘంలా గోచరిస్తూ ఉంటే మేఘం మీద ఇంద్ర అంటే ఈ ఇంద్రధనస్సు అంటూ ఉంటారు, మేఘం మీద ఇంద్రధనస్సులాగా ఆయన యొక్క నెమలి పించము మెరుస్తూ ఉన్నదిట. అలా ఉన్నటువంటి పరమాత్మను ఆ నదిలో బలరామకృష్ణుల ఇరువురిని కూడా బలరాముడి శిరస్సు మీద 1000 పడగలు, ఆయన ఒడిలోనేమో పరమాత్మ శంఖచక్రాది ఆయుధములతో ఉన్నటువంటి వాడు, అంతేకాదు చుట్టూ గంధర్వులందరూ గానం చేస్తూ ఉన్నారు, దేవతలందరూ నమస్కరిస్తూ ఉన్నారు, సనక సనందనాది మునులందరూ కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. అదేదో పెద్ద లోకంలాగా ఒక కొత్త ప్రపంచంలాగా యమునా నదిలో అక్రూరుల వారికి గోచరించేటప్పటికీ ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో తెలియటం లేదు. ఏదో ఆన్నికం సంధ్యావందనం చేసుకుందామని నదిలోకి దిగి భగవంతుణ్ణి ధ్యానించుకుని నదిలోకి చూచేటప్పటికీ కొత్త ప్రపంచం కనిపిస్తోంది. సనందనాద్యైర్మునిభిః సిద్ధయోగైర కల్మషైః విచింత్యమానం తత్రస్థైః నాసాగ్రణ్యస్థలోచనైః.
ఏ మహర్షులైతే యోగ సమాధిలో ఉంటూ తమలోనే పరమాత్మను చూడగలుగుతారో ఎవరైతే వారి యొక్క ముక్కు మొదటి భాగాన్ని మొదటి భాగమయందు చూపును తదేక దృష్టితోటి ఏకాగ్రతతో నిలుపగలుగుతారో అటువంటి వారైనటువంటి మహర్షులందరూ కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉంటే ఒక క్షణం ఆశ్చర్యంగా చూచి వీళ్ళెవరో కాదు ఆ శేషునిలాగా గోచరిస్తున్నటువంటి వాడు బలరాముడు అంతేకాదు నెమల పింఛముతోటి నీలమేఘశ్యాముడిలాగా శంఖచక్రాద్యాయుధములతో బలరాముడి యొక్క ఒడిలో గోచరిస్తున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అదిగో నేను చూస్తున్నటువంటిది వైకుంఠము అది ఇక్కడే యమునా నదిలో కనిపిస్తున్నది అని చెప్పి వెంటనే సరే ఇక్కడ కనిపిస్తే మరి రథంలో ఉన్నది ఎవరు అని చెప్పి రథంలోకి చూచాట రథంలోకి చూచి ఒక్కసారి అంటే రథ నదిలోంచి బయటకు వెళ్ళి చూడాలనుకోలేదు వెంటనే ఒక్కసారి ఈ యమునా నదిలో చూచినటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయాలి అనుకున్నట్ట ఇదిగో యమునా నదిలో నాకు బలరామకృష్ణులు కనిపిస్తున్నారు ఏదో కొత్త లోకంలా ఉన్నది అని చెప్పి అందరికీ తెలియజేయాలి అని అనుకున్నాడు కానీ వివక్షో స్తంభయామాస వాచం తస్య జనార్దన తతో నిష్క్రమ్య సలిలాత్ రథమభ్యాగతః పునః నదిలో నుంచి ఇదిగో నేను నదిలో ఏదో కొత్త లోకాన్ని చూస్తున్నాను నదిలోనే బలరామకృష్ణులు ఉన్నారు అని చెప్పి అందరితో చెబుదాం అనుకున్నట్ట కానీ పరమాత్మ యొక్క మాయ వల్ల ఆ అక్రూరునికి నోరు పెగలలేదు ఏమీ మాట్లాడలేకపోయాడు వెంటనే అనుమానం వచ్చింది సరే ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడికి వచ్చేశాడు అంటే ఈ యమునా నదిలో కనిపిస్తున్నాడు కాబట్టి రథం ఖాళీగా ఉండి ఉంటుంది అని వెంటనే పరుగు పరుగున రథంలోకి వెళ్ళి చూశాట చూసేటప్పటికీ ఆ రథంలో బలరామకృష్ణులు ఇరువురు కూడా చక్కగా మాట్లాడుకుంటూ కనిపించారు కనిపించేటప్పటికీ దదర్శ తత్రచే ఓభౌ రథస్యోపర్యధిష్ఠితౌ రామకృష్ణౌ యథాపూర్వం మనుష్య వపుషాన్వితౌ అయితే యమునా నదిలో కల్పించినటువంటి స్వామివారి మూర్తికి మరి రథంలో కనిపిస్తున్నటువంటి స్వామివారి మూర్తికి కూడా ఒక భేదాన్ని మాత్రం కనుగొనగలిగాడు ఏమిటి అంటే యమునా నదిలో ఉన్నటువంటి వారు దివ్య పురుషులలాగాను తేజోవంతమైనటువంటి శరీరంతో గోచరిస్తున్నారు కానీ రథంలో ఉన్నటువంటి వారు మానవులలాగా మానవ అవతారంలో గోచరిస్తూ ఉన్నారు దాంతో సరే రథంలో కనిపించారు కాబట్టి నదిలో ఉండి ఉండర్లే అని మళ్ళీ నదిలోకి వెళ్ళి చూశాడు చూసేటప్పటికీ యథాపురం ఇంతకు ముందే విధంగా అయితే గోచరించాడో అంటే బలరాముడేమో శిరస్సు మీద వేయి పడగలతోటి ఆ బలరాముని యొక్క ఒడిలో శంఖచక్రాది ఆయుధములతోటి అనేక ఆభరణములు ధరించినటువంటి వాడైన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని మళ్ళీ ఆ యమునా నదిలో చూచాట చూచి నిమగ్నస్య తతస్తో ఏ సతదర్శ తథైవతౌ ఇలాగ మరలా యమునా నదిలో మునిగేటప్పటికీ యమునా నది లోపల ఆ జలంలో ఇంతకుముందు చూచినట్టుగానే ఏదో కొత్త ప్రపంచంలాగా వైకుంఠంలాగా గోచరిస్తూ ఉన్నది ఆ అక్రూరునికి వెంటనే అర్థమైపోయింది పరమాత్మ కేవలము రథంలో ఉన్నాడు అనుకోవటము లేదా నదిలో ఉన్నాడు అనుకోవటము ఇక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ లేడు అక్కడ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉండడు అని అనుకోవటం నా భ్రమ అజ్ఞానము ఇక ఇప్పుడు అజ్ఞానం అనేది తొలగిపోయింది పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు ఎవరు ఎక్కడ చూడదలుచుకుంటే అక్కడ ఉంటాడు అయితే అలా చూడటానికి కావలసింది భక్తి అని అనుకుని ఇక పరమాత్మను స్తుతిస్తూ ఉన్నాడు సన్మాత్ర రూపిణే అచింత్య మహిమ్నే పరమాత్మనే వ్యాపినే నైక రూపైక స్వరూపాయ నమో నమః సన్మాత్ర రూపిణే ఈ లోకంలో సత్ అనేది అంటే నిజము అనేది ఏదైతే మనం అంటామో అది పరమాత్మ భగవంతుడు తప్ప ఇంకేది కూడా కాదు అంతేకాదు అచింత్య మహిమ్నే స్వామివారి యొక్క ఇంత మహిమ ఉంది అంత మహిమ ఉంది అని చెప్పి ఊహించడానికి కూడా వీలు లేదుట అచింత్యమైనటువంటి ఊహించలేనంతటి మహిమ కలిగినటువంటి వాడివి స్వామి వ్యాపినే నైక రూపాయ అని చెప్పంటున్నాడు అంతటా వ్యాపించి ఉన్నావు కేవలము ఒక రూపం కాదు నీది అన్ని రూపాలు నీవే రథంలోనూ గోచరిస్తావు యమునా నది తటంలో నా అదృష్టవశాత్తు నా భాగ్యవశాత్తు వైకుంఠంలో మూర్తిలాగా నాకు గోచరిస్తావు అని అంటూ సర్వరూపాయతే చింత హవిర్భూతాయతే నమః అని ఈ విధంగా అన్ని రూపాల్లో ఉండేవాడి నీవే స్వామి యజ్ఞం చేసేటప్పుడు హవిస్సు రూపం నువ్వే అని చెప్పి అనేక రకాలుగా స్వామివారిని కీర్తించి ఇంకా అంటున్నాడు నయత్ర నాథ విద్యంతే నామజాత్యాది కల్పనా త
తద్బ్రహ్మ పరమం నిత్యం అవికారి భవానజః. స్వామి, ఒక పేరు, అదే విధంగా ఒక జంతువు అని, ఒక జాతి అని, ఈ విధమైనటువంటివి ఏదీ కూడా లేనటువంటి వికారరహితమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, పరంబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో ఆ పరంబ్రహ్మ తత్వమే నీవు. నీవు ఒక ప్రదేశంలో ఉంటావు, ఒకరికి చెందినటువంటి వారివి, ఒకరు చేసినటువంటి పూజలనే అందుకుంటావు అని ఇటువంటి అనుమానాలేమీ అవసరం లేదు. నీవు అందరికీ చెందినటువంటి వాడివి, అందరికంటే కూడా అతీతమైనటువంటి వాడివి అని చెప్పి కీర్తిస్తూ, అటువంటి పరంబ్రహ్మతత్వానివే నీవు అని చెప్పి, నకల్పనామృతేర్ధస్య సర్వస్యాధిగమోయత. వెంటనే మనందరికీ సందేహం కలుగుతుంది, మరి అంతటా వ్యాపించి అన్నింటి యందు కూడా ఉంటూ అన్నిటికంటే కూడా అతీతమైనటువంటి స్వామివారు మరి దశావతారాలు ధరించాడు అని, రాముడిగాను కృష్ణుడిగాను ఈ విధంగా దశావతారాలు ధరించాడు అని చెప్పి, అంతేకాకుండా ఆయనకు ఇంకా 26 అవతారాలు ఉన్నాయని కూడా భాగవతంలో చెబుతారు. మొత్తం ఆయన యొక్క విభవ అవతారాలు 26 అవతారాలు ఉన్నాయి అని చెబుతారు. మరి ఇన్ని అవతారాలు ధరించవలసినటువంటి అవసరం ఏమున్నది అని అంటే, అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కల్పన, ఒక వ్యాజం అనేది కనుక లేకపోతే కార్యాన్ని నిర్వర్తించడము, ఈ భూభారాన్ని తగ్గించడము, దుష్టులను శిక్షించడం అనేది కుదరదు. కావున ఒక వ్యాజంతో ఏదో ఒక కారణాన్ని కల్పించుకుని కల్పనారూపమైనటువంటి రూపాన్ని ధరించి స్వామివారు ఈ భూమి మీద అవతరించాడు, కానీ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు స్వామివారే అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. ఏ విధంగా అయితే మనం ఇంట్లో విసనికరతో విసురుకుంటూ ఉంటాం, విసురుకుంటూ ఉంటే మనకు గాలి తగులుతూ ఉంటుంది, అంటే విసనికరతో విసరక ముందు అక్కడ గాలి ఉన్నట్లా లేనట్లా, అంటే ఉన్నట్లే. అయితే ఆ గాలి ఎప్పుడు మనకు తగులుతోంది అంటే దాని యొక్క స్పర్శ విసనికరతో విసురుతూ ఉన్నప్పుడు, అంటే విసనికర్రతో విసరడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గాలే మనకు ప్రత్యేకంగా ఏ విధంగా అయితే తగులుతుందో అదేవిధంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏదో ఒక కారణ రూపంలో ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ధరించి భక్తులకు తన మహిమలను చూపిస్తూ అదేవిధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్టులందరినీ కూడా శిక్షించడానికి అవతరిస్తాడు అనే విషయాన్ని కూడా చక్కగా ఇక్కడ అక్రూరుల వారు అంటున్నారు. నీవు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మమ్మల్నందరినీ కూడా భక్తేచ్ఛయా జాత శరీర సంపద అన్నట్లుగా భక్తుల కోసమని చెప్పి నీవు ఈ విధంగా కృష్ణుడిగాను రాముడిగాను ఇలా అవతరించావు స్వామి, అటువంటి నీకు నమస్కారము అని చెప్పి ఆ నదిలో గోచరిస్తున్నటువంటి పరమాత్మను కీర్తిస్తూ, విశ్వం భవాన్ సృజతి సూర్యగభస్తి రూప విశ్వంచతే గుణమయోయమజ ప్రపంచ రూపం పరం సదితి వాచకమక్షరం యత్ జ్ఞానాత్మనే సదసదే ప్రణతోస్మి తస్మై. విశ్వం భవాన్ సృజతి అంటే ఈ విశ్వాన్ని సృష్టించేటటువంటి వాడివి నీవే. అదేంటండి, బ్రహ్మగారు కదా సృష్టించేది, మరి పరమాత్మ మహావిష్ణువు అంటారేమిటి అంటే పరంబ్రహ్మ అయినటువంటి వాడు మహావిష్ణువు, మహావిష్ణువు కల్పించడం ద్వారా వచ్చినటువంటి బ్రహ్మగారు ఈ విశ్వాన్ని సృష్టిస్తారు, అంటే మహావిష్ణువు సృష్టించినట్లే ఆ విధంగా సకల గుణమయమైనటువంటి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి నీవు మాత్రము గుణాతీతుడవు, అదేవిధంగా జ్ఞానస్వరూపుడవు. మాయను వదిలి ఎవరైతే నిన్ను భక్తితో ఆశ్రయిస్తారో వారికి గోచరించేటటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నీకు నమస్కారము అని అంటూ చివరిగా ఇంకొక మంత్రరూపమైనటువంటి స్తుతిని చేస్తున్నాడు. ఓం నమో వాసుదేవాయ నమస్సంకర్షణాయతే ప్రద్యుమ్నాయ నమస్తుభ్యం అనిరుద్ధాయతే నమః. ఓం నమో వాసుదేవాయ నమస్సంకర్షణాయతే ప్రద్యుమ్నాయ నమస్తుభ్యం అనిరుద్ధాయతే నమః. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ స్వరూపుడిగా ఉండి అన్ని వ్యూహముల ద్వారా ఈ ప్రపంచమునంతటినీ కూడా పరిపాలించేటటువంటి స్వామి నీకు నమస్కారము అని అంటున్నాడు. ఇక్కడ స్వామివారికి ఉన్నటువంటి నామములో ఆగమశాస్త్రములలోనూ వీటిల్లోనూ బోధించినటువంటి నామములు ముఖ్యమైనవి అయినటువంటివి ఈ నాలుగు నామాలు, వాసుదేవాయ నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః అని ఈ నాలుగు మంత్రాలు కూడా.
ఈ నాలుగు నామములతోటి మంత్రపూర్ణంగా చక్కగా స్వామివారిని స్తుతించాడు. స్తుతించి ఇంకా చూస్తూ ఉండిపోయాడు. ఆ విధంగా అచేతనుడై చూస్తూ ఉన్నాడు. ఏవమంతర్జలే విష్ణుం అభిష్టూయ సయాదవ అర్చయామాస సర్వేశం పుష్పైర్ధూపైర్మనోర్ మనోహరై. ఆ విధంగా స్వామిని చూస్తూ ఈ విధంగా స్తుతి చేస్తూ స్వామివారిని పుష్పములతోటి ధూపదీపముల ధూపదీపములతోటి వస్త్రాది అలంకారములతోటి కూడా స్వామివారిని అర్చించాట. వెంటనే మనకు సందేహం కలుగుతుంది, ఏమండి ఆయన ఆన్నికం సంధ్యా ఉపాసన చేసుకోవడం కోసం అన్నట్లుగా ఆన్నికం నిర్వర్తించుకోవడానికి నదిలోకి దిగాడు. నదిలోకి దిగిన వాడి దగ్గర ధూపము దీపము నైవేద్యము నీరాజనము అర్ఘ్యము వాద్యము గంధము ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఆ స్వామిని చూచినటువంటి తన్మయత్వంలో పారవశ్యంలో మానసికంగానే వీటినన్నింటినీ కూడా కల్పించుకుని వాటినన్నింటినీ స్వామివారికి చేసినటువంటి అనుభూతిని పొందేట. మనోహరై మనోహరమయై అంటారు. అంటే మానసార్చన అనేది కూడా ఉన్నది. కావున మానసికంగానే ఈ ఉపచారములన్నీ కూడా ఆ యమునా నదిలో ఉన్నటువంటి స్వామివారికి చేసి ఆనందించారట. పరిత్యక్తాన్య విషయ మనస్తత్ర నివేశ్య సహ బ్రహ్మభూతే చిరం స్థిత్వా విరరామ సమాధితః. మరే ఆలోచన కూడా మనస్సులోకి రానియకుండా తనకు ఆ యమునా నది జలంలో కనిపిస్తున్నటువంటి పరమాత్మను బలభద్ర సహితుడైనటువంటి ఆ పరమాత్మనే వీక్షిస్తూ ఆయనకు ఈ విధంగా మానస పూజను నిర్వర్తించి బ్రహ్మయ ఆ పరంబ్రహ్మయందు మనస్సుని చాలాసేపు అక్కడే నిలిపాడు. నిలిపిన తర్వాత మెల్లగా ఇంకా ఆ స్థితి నుండి కూడా బయటకు వచ్చి ఈ నది నుండి బయటకు వస్తున్నాడు. కృతకృత్యమివాత్మానం మన్యమానో మహామతి ఆజగామ రథం భూయ నిర్గమ్య యమునాంభస. అలా మెల్లగా ఆ పరమాత్మను చూచినటువంటి ఆ పారవశ్యం నుండి తన్మయత్వం నుండి కొంత మెల్లగా తేరుకున్నటువంటి వాడై నాతో పాటు ఆ రథంలో ఉన్నటువంటి వాడు పరమాత్మే కదా ఇక్కడ కనిపిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని నేను కృతకృత్యుణ్ణయ్యాను. అంటే ఇంతకుముందు ఒక అనుమానం ఉన్నది, కంసుడితో దుష్టుడితో పాటు ఉన్నాను కావున నాకు పరమాత్మ యొక్క సాంగత్యము దర్శనము ఆయన యొక్క అనుగ్రహము కలుగుతుందా కలగదా అనే అనుమానంతో ఉన్నాడు అక్రూరుడు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణు యొక్క సాంగత్యం వలన అలాగే శ్రీకృష్ణుడు మరలా తనకు ఆ యమునా నదిలో కూడా కల్పించడం ద్వారా అది కూడా వైకుంఠంలో కనిపించినట్లుగా పరంధాముడిలాగా పరమాత్మలాగా కనిపించేటప్పటికీ తేజోరూపంగా కనిపించేటప్పటికీ నా జన్మ ధన్యమైనది అని చెప్పి అనుకుని మరలా యమునా నదిలోంచి బయటకు ఒడ్డుకు వచ్చి రథంలోకి వచ్చేశాడు. రామకృష్ణౌచ దృష్టి తదృశే యథా పూర్వం రథే స్థితౌ విస్మితాక్షస్తదాక్రూర తంచ కృష్ణోభ్యభాషత. రథంలోకి వచ్చి చూసేటప్పటికీ మరల రామకృష్ణులు మామూలుగా మాట్లాడుకుంటూ బలరాముడు కృష్ణులు కూడా కనిపించాడు. కనిపించేటప్పటికి మరల ఒక్కసారి ఆశ్చర్యాన్ని పొంది అలాగే వారిరువురిని కూడా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే కృష్ణుడు చిరుమందహాసం చేసి చిద్విలాసంగా నూనంతే దృష్టమాశ్చర్యం అక్రూర యమునా జలే. అక్రూర మహాశయ, మీరు ఆ యమునా జలంలో ఏదో ఆశ్చర్యకరమైనటువంటి విశేషాన్ని చూచారు, దేనినో చూచి మీరు ఆశ్చర్యపడుతూ ఉన్నారు అని చెప్పి చాలా విస్మయంగా అంటే చిరునవ్వులు అణికిస్తూ ఆయన అన్నట అని భవాన్ సంలక్ష్యతే యత. ఆశ్చర్యము ఆ విస్మయము అదంతా కూడా ఆ పులకాంకిత హృదయుడైనటువంటి వాడు శరీరం అంతా పులకించినటువంటి వాడిగా నీవు గోచరిస్తున్నావు కావున ఏదో విశేషం నీకు ఆ యమునా నదిలో కల్పించి ఉంటుంది అని అన్నట. అనేటప్పటికీ అక్రూరుల వారు కూడా సామాన్యుడు కాదు కదా, ఆయన కూడా వెంటనే తేరుకొని ఏం విశేషం చూసి ఉంటాను స్వామి, అంతర్జలే యథాశ్చర్యం దృష్టం తత్రమయాచ్యుత తదత్రాపి పశ్యామి మూర్తిమత్ పురత స్థితం. నేనేదైతే ఆ జలం లోపల యమునా నది లోపల ఏదైతే నేను చూచానో ఆ చూచినటువంటి దాన్నే మరలా ఈ రథంలో కూడా చూస్తున్నానయ్యా. ఆశ్చర్యమేముంది దీంట్లో, అక్కడ ఆ యమునా నదిలోనూ చూచాను ఇది కూడా చూచాను, సరే అక్కడ కనిపించిందే మళ్ళీ ఇక్కడ కనిపిస్తోంది అని చెప్పి నేను కాస్త ఆశ్చర్యంగా చూస్తున్నాను తప్ప కొత్తదేమీ నేను ఆ యమునా నదిలో చూడలేదు
కాకపోతే సూచన వెంటనే మాత్రం మనసు పారవశ్యాన్ని పొందింది అంటున్నాడు. అంతర్జలే యదాశ్చర్యం దృష్టం తత్రమయాచ్యుత తదత్రాపిహి పశ్యామి మూర్తిమత్ పురతస్థితం అని చెప్పి ఇంకా అంటున్నాడు. జగదేతన్ మహాశ్చర్య రూపం యస్య మహాత్మనః తేనాశ్చర్యవర్యే వరేణాహం భవతా కృష్ణ సంగతః. ఈ జగత్తు కూడా ఆశ్చర్యభూతమైనటువంటి ఏ పరమాత్మ యొక్క శరీరంగా ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని అబ్రూపరిచేటటువంటి ఆశ్చర్య జగతులను చేసేటటువంటి శరీరాన్ని పులకింపజేసేటటువంటి పారవశ్యాన్ని కలిగించేటటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే ఆ యమునా నది నదిలో చూచాను. ఆ స్వరూపాన్ని మరలా ఈ రథంలో కూడా నేను వీక్షిస్తున్నాను, ఆశ్చర్యాన్ని నేను పొందాను అని చెప్పి ఇంకా అంటున్నాడు. తత్కిమనేన తత్కిమేతేన మధురాం ప్రజామో మధుసూదన. సరే ఇంక ఇబ్బంది ఏమి లేదు, వెంటనే మనం మధురకు వెళదాం అని చెప్పి అనుకున్నట్ట అని ఇంకో మాట అంటున్నాడు. బిభేమి కంసాధిగ్జన్మ పరపిండోపజీవినాం. నేను ఇప్పటి వరకు కూడా కంసుని గురించి కొంత భయపడుతూ ఉన్నాను నేను, కానీ ఇప్పుడు ఆ యమునా నదిలోకి వెళ్ళి పరమాత్మను చూచిన తర్వాత, అంటే యమునా నదిలో ఆశ్చర్యకరమైనటువంటిది చూసిన తర్వాత, దానినే మరలా ఈ రథంలో కూడా చూచిన తర్వాత నాలో ఉన్నటువంటి ఇసుమంత భయం, అంటే లోపల ఎక్కడో మనస్సులో కొద్దిపాటి భయం అక్రూరుల వారికి ఉన్నది, ఆ ఇసుమంత భయం కూడా పూర్తిగా పోయింది. దాంతో వెంటనే చాలా ఉత్సాహంగా అంటున్నాడు, ఇంకా మనం ఇక్కడ వేచి ఉండవలసినటువంటి పనే ఉంది జనార్దన మహాదేవ, కావున మహాప్రభో వెంటనే మనం ఆ మధురా నగరానికి వెళదాము. బిభేమి కంస దిగ్జన్మ, నేను కంసుడు గురించి ఇప్పటి వరకు భయపడ్డానా, చెచ్చే ఎందుకు ఈ జన్మ భయపడటం అంటూ ఇంకో అంటున్నాడు. పరపిండోపజీవినాం, అలాగా ఆ కంసుని వద్ద ఉండి ఇప్పటి వరకు కూడా కంసుని ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి నేను జీవించాను, కంసుడికి కొంత భయపడ్డాను అంటే చిచ్చి ఈ జన్మ ఎందుకు, ఇంతటి గొప్పవాడైనటువంటి పరమాత్మ అయినటువంటి నీ సాంగత్యం లభించిన తర్వాత నా మనస్సులో ఏమాత్రము కూడా భయం అనేదే లేదు, కావున వెంటనే మనం బయలుదేరదాం ఇక్కడి నుంచి అని చెప్పి అక్రూరుల వారు చాలా ఉత్సాహంగా యమునా నదిలోంచి ఆ రథంలోకి వచ్చి స్వామివారితో ఈ విధంగా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఇచ్చుక్త్వా చోదయామాస తాన్హయాన్ వాతరంహస సంప్రాప్తశ్చాతి సాయాన్నే సోక్రూరో మధురాంపురీం. ఈ విధంగా అక్రూరుల వారు స్వామివారిని కీర్తించి ఇక నాకేమాత్రము భయం లేదు, నేను కంసుని యొక్క సేవకుడిగా ఉండవలసినటువంటి అవసరము లేదు, ఆ విధంగా తుచ్ఛమైనటువంటి జీవనాన్ని ఇప్పటి వరకు గడిపాను, కానీ నీ సాంగత్యముతో నీ అనుగ్రహంతో నేను పరిపూర్ణమైనటువంటి ధైర్యవంతుణ్ణి, పరిపూర్ణమైనటువంటి ధన్యుణ్ణి అయ్యాను, ఇక మనం వెళదాము అని చెప్పి ఆ విధంగా వాయువేగంతో ప్రయాణించేటటువంటి ఆ గుర్రములను అదిలించి వాయువేగంతో సాయంకాలానికి ఈ బలరామకృష్ణులు అక్రూరుల వారు అదేవిధంగా ఆ వెనకాల వస్తున్నటువంటి నందగోపుడు వీరందరూ కూడా మధురా నగరానికి చేరుకున్నారు. మరి ఆ మధురా నగరంలో జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను కూడా తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు కార్తీక మాసోత్సవ మాస మహాత్మ్యాన్ని కూడా కొంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. మరి స్కంద పురాణంలో ఉన్నటువంటి సప్తమాధ్యాయంలో మహావిష్ణువుకి ఈ కార్తీక మాసంలో మహావిష్ణువుకి ఆ విష్ణాలయములలో పుష్పార్చన చేయటం ద్వారా వచ్చే ఫలము, అదేవిధంగా దీప విధిని కూడా మనకు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో కమలనాభుడైనటువంటి, అంటే కమల అంటే లక్ష్మీదేవి, మరి లక్ష్మీదేవికి ఏదైనా కమలనాభుడు అంటే కమలము నాభియందు కలిగినటువంటి వాడు అని వస్తుంది. కమల నాథుడు అంటే గనక కమల అంటే లక్ష్మీదేవి, ఆయన యొక్క నాథుడు అంటే మహావిష్ణువు. మరి కమలనాథుడైనటువంటి ఆ మహావిష్ణువుని కమలములతో కనుక అర్చించినట్లయితే మహావిష్ణువు అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు కమలాసని అయినటువంటి ఆ లక్ష్మీదేవి వారి ఇండ్లలో స్థిరమైనటువంటి నివాసంతో అష్టైశ్వర్యములను కూడా కల్పిస్తుంది. కావున
ఈ కార్తీక మాసంలో కమలములతో లక్ష్మీనారాయణులను అర్చించడం అనేది అంటే ఐశ్వర్యప్రదమైనటువంటిది అనే విషయం మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు తులసి పూలతో కానీ జాజి పూలతో కానీ స్వామివారిని గనక అర్చించినట్లయితే వారికి మరల పునరావృత్తి రహితమైనటువంటి అంటే ఏమిటి మరలా మరలా ఈ కష్టభరితమైనటువంటి దుఃఖభరితమైనటువంటి జీవనాన్ని గడపకుండా స్వామివారి యొక్క సాహిత్యాన్ని వారు పొందుతారు అని అంతేకాకుండా మరి ఈ విధంగా పూజ చేయలేకపోయినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఎవరైతే పండ్లను శ్రోత్రియులైనటువంటి వారికి సాధువులకు గనక దానం చేస్తారో ఆ పండ్లను ఇచ్చినప్పటికీ కూడా వారి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయని ఇంకో మాట చెబుతున్నారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని ఉసిరికాయలతో కనుక పూజించినట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా సమసిపోయి ఎలా సమసిపోతాయంటే సూర్యోదయంతో చీకట్లన్నీ కూడా ఏ విధంగా అయితే పోతాయో ఆ విధంగా ఈ ఉసిరికాయలతోటి ఉసిరి చెట్టు కింద మహావిష్ణువుని కనుక అర్చించినట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా సమసిపోతాయి. అంతేకాదు వారిని యముడు కూడా ఏమీ చెయ్యలేడు, యముడి యొక్క దృష్టి కూడా వారి మీద ఉండదు అని చెప్పి చెబుతున్నారు. అంతేకాదు సాలగ్రామార్చన కూడా చాలా విశేషంగా చెప్పారు. ఈ కార్తీక మాసంలో సాలగ్రామాన్ని తులసి దళములతోటి అంటే వారి వారి ఇళ్లలో ఉన్నటువంటివి కానివ్వండి దేవాలయంలో ఉన్నటువంటి సాలగ్రామాలను తులసి దళాలతో కనుక అర్చించినట్లయితే సహజంగా సాలగ్రామాన్ని తులసి దళాలతో మామూలు రోజుల్లో అర్చించినప్పటికీ ఫలితం అనేది ఉంటుంది. మరి అలాంటిది కార్తీక మాసంలో కనుక తులసి దళాలతో అర్చించినట్లయితే వారికి మించినటువంటి పుణ్యాత్ములు ఎవరు ఉండరు అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని చెబుతూ ఈ విధంగా కార్తీక మాసంలో చేయవలసినటువంటి కార్యములను ఇంకా చెబుతున్నారు. వనభోజనములు ఇవన్నీ చేయటము, అంతేకాదు ఉసిరి చెట్టు కింద కూడా సాలగ్రామార్చన కూడా చాలా విశేషము అని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో దేవాలయమును ఎవరైతే అలంకరిస్తారో అంటే మామిడి తోరణములతోటి అరటి చెట్లతోటి ఎవరైతే దేవాలయములను అలంకరిస్తారో వాళ్ళు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి వారు అవుతారు. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సాష్టాంగ దండ ప్రణామం అంటారు. సాష్టాంగ దండ ప్రణామం అంటే దండము అంటే కర్ర, కర్ర ఏ విధంగా అయితే పడినప్పుడు ఆ విధంగా నిలువుగా ఉంటుందో ఆ విధంగా ఆ విష్ణాలయానికి వెళ్ళినటువంటి వారు సాష్టాంగ నమస్కారం అంటే మగవారైతే కనుక పూర్తిగా బోర్లా పడుకుని ఆడవారైతే కనుక మోకాళ్ళ మీద ముందు ఉండి నమస్కారం కనుక చేసినట్లయితే దాని వలన కూడా వారు 10,000 అశ్వమేధ యాగాలను చేసినటువంటి ఫలాన్ని పొందుతారు అని మనకు స్కంద పురాణంలో తెలియజేస్తున్నారు. ఈ విధంగా అంతేకాకుండా కార్తీక మాసంలో దేవాలయం యందు పంచ అంటే 5 వర్ణములతోటి ముగ్గు రంగవల్లిని దిద్ది అక్కడ శంఖ చక్ర స్వస్తికాది అలంకరణలను చేసి అక్కడ దీపాన్ని ఉంచినట్టయితే నందా దీపాన్ని గనక ఉంచినట్లయితే మరి ఆ విధంగా చేసినటువంటి పుణ్యం ద్వారా ఆ నందాదీపాన్ని కార్తీక మాసంలో అంటే రంగవల్లులు దిద్ది ఆ రంగవల్లుల యందు దీపాన్ని ఉంచి స్వామివారిని అర్చించినట్లయితే వారికి దీర్ఘాయుష్యు కలుగుతుంది అనే విశేషాన్ని కూడా మనకు స్కంద పురాణంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మహావిష్ణువుని ఇంతకుముందు తులసితోటి అర్చించి చెప్పుకున్నాం, అదేవిధంగా మల్లెపూలతోటి అలాగే గంధముతోటి కూడా మహావిష్ణువుని అర్చించడం ద్వారా వారి యొక్క దారిద్ర్యమంతా కూడా తొలగిపోయి వారికి ఐశ్వర్యమంతా కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా చేయలేనటువంటి వారు మరి కార్తీక మాసంలో స్నాన జప దానములన్నీ చేయాలి అన్నాం, మరి ప్రతిరోజు కూడా స్నానం చేయలేనటువంటి వారు ఉంటారు. మరి అలాంటి వారికి పెద్దవారికి కానివ్వండి అశక్తులైన వారికి కానివ్వండి కార్యములలో వ్యగ్రులవటం వల్ల బిజీగా ఉండటం వల్ల నెల రోజులు స్నానం చేయలేనటువంటి వారికి మరి ఏదైనా ఉపాయం ఉన్నదా అంటే అశక్తులకు మాసస్నానం అంటే నెల రోజులు చేసినటువంటి ఫలం రావడానికి ఒక ఉపాయం చెబుతున్నారు. కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేతు మాసస్నానేన యత్ పుణ్యం తత్ పుణ్యం లభతే నృప. కార్తీక మాసంలో ఆదివారం నాడు అంటే కార్తీక మాసంలో వచ్చినటువంటి అన్ని ఆదివారాల్లో 4 సార్లు కానీ 5 సార్లు కనుక 5 రోజులు స్నానం చేసినట్లయితే 5 ఆదివారాల్లోనూ అలా ఆదివారం స్నానం చేయటం ద్వారా కూడా
మనకు నెల రోజులు స్నానం చేసినటువంటి పుణ్యం అనేది వస్తుంది అని చెప్పుంటున్నాడు. సరే కార్తీక మాసంలో వచ్చే అన్ని ఆదివారాల్లోనూ కూడా స్నానం చేసే ఓపిక లేనటువంటి వారు, పెద్దవాళ్ళు లేకపోతే వ్యాధిగ్రస్తులు కానివ్వండి, కుదరనటువంటి వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఇంకేమైనా సులువైనటువంటి ఉపాయం ఉన్నదా అంటే, ఆద్యంత్యే తిథౌ మధ్యమే చ దినేయః స్నానమాచరేతు మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః అంటున్నాడు. లేని పక్షంలో కార్తీక మాసం ఆరంభమైనటువంటి రోజున, అదేవిధంగా మధ్య రోజున, చివరి రోజున, అంటే మూడు సార్లు మాత్రమే అన్నమాట, ఈ విధంగా కార్తీక మాస ఆరంభంలోనూ మధ్యలో పౌర్ణమి రోజు, అదేవిధంగా చివరి రోజున కూడా స్నానం చేసినప్పటికీ కూడా వారికి మాసమంతా కూడా కార్తీక స్నానం చేసినటువంటి ఫలం అనేది కలుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. మరి మా ఊళ్ళలో నదులు లేవండి, ఎలా అంటే మనం మన ఇళ్లలోనే కూడా ఆ మనం స్నానం చేసినటువంటి జలములలో గంగే చ వినయ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఈ విధంగా ఈ జలములోనే గంగాది సర్వతీర్థములు ఉండుగాక అని సంకల్పించి దానితో మనం చక్కగా ప్రాతకాలంలో తెల్లవారుజామున స్నానం చేసినప్పటికీ కూడా అశక్తులకు ఇదంతా చెబుతుంది. అంటే చెయ్య యథావిధిగా చేయలేనటువంటి వారు ఈ విధంగా చేసినప్పటికీ కూడా ఫలితం వస్తుంది అని, మరి ఈ పాటి శక్తి కూడా లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సాయంకాలంలో స్తోత్రములు, అంటే విష్ణాలయంలో కానీ ఇంటిలో కానివ్వండి, సాయంకాలంలో స్తోత్రములు ఆ స్తుతులను పఠించేటటువంటి వారు, కార్తీక మాస వైశిష్ట్యాన్ని వినేవారు కూడా ధ్రువలోకంలోకి చేరుకుంటారు అని చెప్పి ఈ విధంగా కార్తీక మహాత్మ్యాన్ని మనకు తెలియజేశారు. అయితే మనకు ఇందులో సందేహం కలిగేది ఏమిటి అంటే, ఎన్నో పాపాలు చేసినటువంటి వారు మరి ఈ కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న ఉపాయములు చేయటం ద్వారా వారు పుణ్యాన్ని పొందుతారా అంటే, దేశ కాల పాత్రలను బట్టి మనం చేసేటటువంటి కార్యమునకు ఉత్కృష్టత అనేది కలుగుతుంది. అందుకనే చెబుతారు ఒక్కొక్కప్పుడు చాలా కష్టపడి చేసినటువంటి కార్యములకు అల్పమైనటువంటి ఫలం వస్తుంది, ఒక్కొక్కప్పుడు చాలా సులువుగా కష్టపడకుండా చేసినటువంటి చిన్న కార్యములకు అధికమైనటువంటి ఫలం వస్తుంది. అంటే మనం చేసినటువంటి కాలము, మనం చేసినటువంటి ఆ ప్రదేశము, ఆ సమయం అంటాం కదండి, ఆ సమయం కలిసి రావటం అంటే అదే. ఆ విధంగా కలిసి వచ్చినప్పుడు చిన్న పని కూడా పెద్ద ఫలాన్ని ఇస్తుంది. అందుకే దానికి చెబుతారు, మన దీంట్లోనే చెబుతున్నారు, ఏ విధంగా అయితే చిన్న దీపము, ఇంటి మధ్యలో పెట్టినటువంటి చిన్న దీపము ఇంటి మొత్తానికి వెలుగును ఇస్తుందో, ఆ విధంగా మనం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి చిన్న చిన్న ఈ భగవంతునికి సంబంధించినటువంటి ఆరాధనల ద్వారాను, అర్చనల ద్వారాను, దీపారాధన ద్వారాను, స్నాన దాన జపాదుల ద్వారాను అమితమైనటువంటి ఫలం తప్పనిసరిగా పొందగలుగుతాము అని చెప్పి మనకు చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా మన శక్తి కొలది మనం కూడా ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి కార్యములను, చక్కటి వ్రతాలను ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఇక ఇప్పుడు స్తోత్రాన్ని మనం పఠించుకుందాము. నేను చెబుతాను, యథాశక్తిగా మీరు కూడా పలకండి. అథ అథ వాయుకృత వాయుకృత శ్రీ విశ్వరూపస్తుతిః శ్రీ విశ్వరూపస్తుతిః వాయుర్వాచ వాయుర్వాచ మత్స్యానాం మకరోసి త్వం మత్స్యానాం మకరోసి త్వం మత్స్యానాం మకరోసిత్వం మకరోసిత్వం వరుణః వరుణః యాదసాంపతిః యాదసాంపతిః ఆపగానాం చ ఆపగానాం చ గంగాత్వం గంగాత్వం సరసాం సరసాం సాగరో భవాన్ సాగరో భవాన్ వాయూనాం వాయూనాం ప్రాణవాయుస్త్వం ప్రాణవాయుస్త్వం విధాతృణాం విధా చతుర్ముఖః చతుర్ముఖః వర్ణానాం వర్ణానాం బ్రాహ్మణశ్చ త్వం బ్రాహ్మణశ్చ త్వం ఆశ్రమాణాం ఆశ్రమాణాం గృహీ భవాన్ గృహీ భవాన్ తారకాణాం చ తారకాణాం చ చంద్రస్త్వం చంద్రస్త్వం ఇంద్రియాణాం ఇంద్రియాణాం మనోభవాన్ మనోభవాన్ సింహో
సింహోసిత్వం సింహోసిత్వం మృగాణాం చ మృగాణాం చ గజేంద్రోసి గజేంద్రోసి చతుష్పదాం చతుష్పదాం ద్విపదాం ద్విపదాం బ్రాహ్మణశ్చాసి బ్రాహ్మణశ్చాసి పక్షిణాం పక్షిణాం గరుడో భవాన్ గరుడో భవాన్ వాసుకిస్త్వం తు వాసుకిస్త్వం తు సర్పాణాం సర్పాణాం విషాణాం విషాణాం కాలకూటకం కాలకూటకం నాగానాం నాగానాం త్వమనంతోసి అనంతోసి మేరుస్త్వం మేరుస్త్వం కులభూభృతాం కులభూభృతాం గిరీణాం గిరీణాం హిమవాంశ్చత్వం హిమవాంశ్చత్వం వేదానాం వేదానాం సామరూపధృక్ సామరూపధృక్ ఛందసామపి ఛందసామపి గాయత్రీ గాయత్రీ మంత్రాణాం మంత్రాణాం ప్రణవో భవాన్ ప్రణవో భవాన్ పశూనాం పశూనాం సురభిశ్చత్వం సురభిశ్చత్వం హుతభుకు హుతభుకు యజ్ఞభోజినాం యజ్ఞభోజినాం అచరాణాం అచరాణాం గిరిశ్చత్వం గిరిశ్చత్వం వృక్షాణాం వృక్షాణాం పిప్పలో భవాన్ పిప్పలో భవాన్ సేనానీనాం సేనానీనాం భవాన్ స్కందః భవాన్ స్కందః క్షమా క్షమా శౌర్యవతాం భవాన్ శౌర్యవతాం భవాన్ ఇతి ఇతి వాయుకృత వాయుకృత శ్రీ విశ్వరూపస్తుతౌ శ్రీ విశ్వరూపస్తుతౌ సప్త శ్లోకాః సప్త శ్లోకాః క్షమా ప్రార్థన నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అధ క్షమా ప్రార్థన యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.